కరోనా సాకుతో వినాయక చవితి పండుగ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ విహెచ్పీలు ఆందోళనకు దిగాయి. హిందువుల పండుగల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసించాయి. వినాయక చవితిపై ఆంక్షలు నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పీహెచ్సీ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణలో కాకుండా దేశం మొత్తం మీద కరోనా ఉందని, కేవలం తెలంగాణలోనే విగ్రహాలు పెట్టకూడదని ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. హిందువుల పండుగలపైన సత్య సాధింపు ధోరణి ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వ పతనానికి నాందిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి వస్త్రవాణి వినాయక విగ్రహాల యొక్క ఉత్సవ ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో మరి వాటిని కరోనా పేరు మీద మరి ఆంక్షలు పెట్టి హిందువుల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసి మరి పండుగను జరుపుకోకుండా మరి వాళ్ళైతే ప్రభుత్వం చేతులు ఏదైతే ఉందో మరి అధికార దాహంతో మరి పోస్టు చేత అంచువేస్తూ మరి ఈరోజు హిందువుల యొక్క పండుగను జరుపుకోకుండా అడ్డుపడితే ప్రభుత్వానికి గతదేవ రోజు దగ్గరలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం అణచివేత ధోరణితో నిరంకుశంగా ఈ పండుగను అడ్డుకుంటా ఉంది. మొన్నటికి మొన్న అయోధ్య రామమందిరం విషయంలో, ఈరోజు వినాయక చవితి విషయంలో మన హిందువుల పట్ల, హిందూ పండుగల పట్ల పూర్తిగా వ్యతిరేకంగా పోతున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన గారు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈరోజు వేములవాడలో కూడా ఇటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అటు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సైతం విహెచ్పీ బీజేపీ నాయకులు ఆందోళన బాట పట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని, గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తూ నయా నిజాంలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ రాస్తారోకో నిర్వహించారు. హిందువులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు నిర్వాహకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులపై, గణేష్ మండపాల నిర్వాహకులపై, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలపై కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ గణేష్ ఉత్సవాల మండపాలను, హిందూ వ్యతిరేక చర్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ డిమాండ్. హిందూ దేశంగా ప్రపంచ ప్రఖ్యాతిగా వినిపిస్తున్న పదం ఇది. మరి హిందూ దేశంలో హిందువులు కోట్లాది మంది జీవిస్తున్నారు. మరి ఈ యొక్క హిందువుల యొక్క మెజార్టీ సభ్యుల యొక్క హక్కులను కాపాడుకునే పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం హరించి వేయడం ఏదైతే ఉందో దాన్ని హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. మరి ఈ సంవత్సరం జరుగుతున్న గణేష్ యొక్క ఉత్సవాలపైన ప్రభుత్వం ఏదైతే ఆంక్షలు విధించడం జరిగిందో ఆ ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి హిందూ సంస్థలన్నీ కూడా ఏకగ్రీవంగా కూడా ముక్త కంఠంతో కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో పీహెచ్సీ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగలపై వివక్ష చూపిస్తుందంటూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ ధర్నా చేపట్టారు. తెలంగాణ పాలకులు ఇప్పటికైనా హిందువుల పండుగల పట్ల వివక్ష విడనాడాలని డిమాండ్ చేశారు. హిందువులను అణచివేయాలని ధోరణితో ఉన్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ లేదు. ఆ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు కొనసాగదని గౌరవ ముఖ్యమంత్రి గమనించాలి. మరియు పోలీసులను బలిపశువులు చేసినారు. ఇప్పుడు పోలీసులను ప్రజలలో వ్యతిరేక ముద్ర వేసినారు. పాపం పోలీసులను ప్రజలకు దూరం చేయాలనే నీచ ఆలోచనతోటి పోలీసులతోటి ఆంక్షలు పెట్టి, పోలీసులతోటి ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు పెట్టి మండపాలను ఏర్పాటు చేయకుండా మండపాలను తొలగించే కార్యక్రమం చేసినారు. దాంతో పోలీసులు అందరూ ఈరోజు ప్రజలకు దూరమవుతున్నారు. కూడా నవరాత్రి అన్ని మరిచి మేము జరుపుకునేటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలను మీరు ఆంక్షలు విధించి హిందూ పండుగలు జరుపుకోకుండా మీరు వివరిస్తున్నారు. ఒక వర్గం ఓట్లను మీరు లాభట్టుకోవడానికి, జరగబోతున్నటువంటి హైదరాబాద్ ఎన్నికల్లో లాభట్టుకోవడానికి ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నటువంటి పెద్ద కుట్ర.